చేస్తే బీసీలకు న్యాయం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సోషల్ ఇంజనీరింగ్లో మా నాయకుడు జగనన్న తిట్ట ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు 18 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది మరి అందులో 11 మంది బీసీలే 18 మందిలో 11 మంది బీసీలు అలాగే ఇద్దరు ఎస్సీలు ఎస్టీకి ఈరోజు దాదాపుగా 14 మందికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అవకాశం దొరికింది అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున కూడా బీసీలకు మన రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో అవకాశాలు దొరుకుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే 77% అవకాశాలు కేవలం ఈ ఒక్కరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఈరోజు జగనన్న అవకాశం ఇవ్వటం అనేది ఈ రాష్ట్రంలో బీసీలు చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బీసీ కూడా భావించవచ్చు అలాగే గతంలో మనం చూసాము ఏదైతే సెకండ్ క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అందులో కూడా ఒక మైనారిటీతో కలిపి 11 మంది బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి అందులో కూడా 17 మంది దాదాపు మనం చూసుకున్నట్లయితే 70% కూడా అవకాశాలు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఇలా చూసుకుంటే మరి ఈరోజుకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో గతంలో ఎన్నడూ చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేనటువంటి కులాలకు కూడా ఈరోజు చట్టసభల్లో రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు కల్పించడము ఎంతగానో సంతోషకరం ఇదే కాదు రానున్న రోజుల్లో కూడా బీసీలకు సంబంధించిన దానికి జగనన్న ప్రభుత్వము జగనన్న ఏ విధంగా బీసీల గురించి బీసీసీల భాగోగుల గురించి బీసీల అభ్యున్నత గురించి కృషి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది ఆనాడు ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని ఏదైతే పిలుపునిచ్చారో ఏ వన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈరోజు 50% పైగా మన రాష్ట్రంలో జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు దాదాపుగా చాలా పెద్ద ఎత్తునే కూడా ఈరోజు అనేక అవకాశాలు కల్పిస్తున్నటువంటి అవకాశము కల్పిస్తున్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఆలోచన ముందు చూపు చిత్తశుద్ధితో ఈరోజు బీసీల కోసం అనుక్షణం కూడా ఈరోజు పరితపిస్తూ పనిచేస్తూ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మన జగనన్న కాబట్టి గతంలో చూసినట్టయితే టీడీపీ హయాంలో 48 ఎమ్మెల్సీ పదవులు ఉంటే అందులో 62.5% ఓసీలకు ఇచ్చారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వలేదు ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి ఈరోజు అదే చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అవకాశం అన్ని వర్గాల వారికి ఈరోజు గొప్ప అవకాశాలు దొరుకుతున్నాయంటే ఈరోజు బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనారిటీల పట్ల జగనన్నకున్నటువంటి ప్రేమ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క బీసీలు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మనమందరం కూడా మన కోసం అనుక్షణం పరితపిస్తూ మన మంచి కోసము మన బంగారు భవిష్యత్ కోసం మన భావితరాల కోసం పరితపిస్తున్నటువంటి జగనన్నకు ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను అలాగే ఒక నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి నాయకుడి కోసము మనమందరం కూడా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే రానున్న కాలంలో 175 అంటున్నారో ఖచ్చితంగా మనమందరం కూడా మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి గారి ఆలోచనని నిజంగా సహకారం చేద్దామని తెలియజేసుకుంటున్నాను.